ఓకే గుడ్ మార్నింగ్ అమ్మ, ఇవాళ స్పెరికల్ అబ్రేషన్ డిస్కస్ చేద్దాం మనం. మీకు నోట్ ప్యాడ్ షేర్ చేస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో మనం అబ్రేషన్స్ డీల్ చేస్తున్నప్పుడు అబ్రేషన్స్ డీల్ చేస్తున్నప్పుడు అబ్రేషన్స్ అంటే ఏం చెప్పానంటే, సింపుల్గా చెప్పాలంటే ఎర్రర్స్ అన్నమాట. ఎర్రర్స్ తెలుగులో అయితే విపదనాలు అని చెప్పాను, ఓకేనా, లేదా దోషాలు అని కూడా అంటారు, దోషాలు, ఓకేనా. సో అబ్రేషన్స్ అంటే ఏంటంటే, మనం ఒక లెన్స్ తీసుకున్నప్పుడు లెన్స్ ఏం చేస్తుంది, ఇమేజ్ ఫామ్ చేస్తుంది. మనం ఒక ఆబ్జెక్ట్ ఉంచితే అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో దేన్ని అబరేషన్ అంటారు, కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ అలాగే ఉండాలి, ఓకేనా. నేను ఆబ్జెక్ట్ అయితే ఇమేజ్ కూడా నేనే రావాలి, ఇంకోళ్ళు ఎవరో రాకూడదు, ఓకేనా. అంటే సేమ్ నేను ఎలాగ నా అపియరెన్స్ ఎలా ఉంటుందో రియల్గా, సేమ్ నా ఇమేజ్ కూడా అలాగే ఉంటే అప్పుడు ఆ ఇమేజ్లో దోషం లేదు, అంటే అబరేషన్ లేదని చెప్తాం. కానీ జనరల్గా ఏమవుతాయి అంటే, ఒక లెన్స్ ప్రొడ్యూస్ చేసిన ఇమేజ్లో అబరేషన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఫామ్ అవ్వదు, ఓకేనా. సో అలా కనుక ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు కాకుండా బ్లర్డ్గా, అంటే మసగ్గాను లేకపోతే వేరే కలర్స్లోను మల్టిపుల్ కలర్స్లోను కనిపిస్తే దాన్ని అబరేషన్ అంటారు. అబరేషను లో తేడా చాలా రకాలుగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవచ్చు అంటే, ఆబ్జెక్ట్ యొక్క కలర్లో తేడా రావచ్చు. అంటే ఆబ్జెక్ట్ ఒక కలర్లో ఉంటే ఇమేజ్ ఇంకో కలర్లో ఫామ్ అవుతుంది. లేకపోతే సైజులో తేడా రావచ్చు. ఆబ్జెక్ట్ ఒక సైజులో ఉంటే ఇమేజ్ ఇంకో సైజులో ఫామ్ అవ్వచ్చు. లేకపోతే షేప్లో కూడా తేడా రావచ్చు. ఆబ్జెక్ట్ ఒక షేప్లో ఉంటే ఇమేజ్ ఇంకో షేప్లో రావచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి అబరేషన్స్లో, ఓకేనా. బ్రాడ్గా చెప్పాలంటే అబరేషన్స్ రెండు కారణాల వల్ల వస్తాయి. అబరేషన్స్ రావడానికి ఇద్దరు కారణం అవుతారు, ఎవరంటే, ఒకటి లైట్, లైట్ వలన అబరేషన్ రావచ్చు. రెండోది లెన్స్ వలన కూడా అబరేషన్స్ రావచ్చు, ఓకేనా. లైట్ వలన అబరేషన్స్ ఎప్పుడు వస్తాయి, మనం కనుక మోనోక్రోమాటిక్ లైట్ వాడకుండా వైట్ లైట్ కనుక ఉపయోగిస్తే అప్పుడు మనకి అబరేషన్స్ వస్తాయి. అంటే వైట్ లైట్ చేసిన పాపం ఏం సార్ అంటే, సింపుల్, వైట్ లైట్ అంటే అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి వేవ్ లెంగ్త్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. వేవ్ లెంగ్త్ కాన్స్టెంట్గా ఉండకపోతే మనకు నష్టం ఏంటి సార్ అంటే, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఉంది చూసారా, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ సెన్సిటివ్ టు వేవ్ లెంగ్త్. లైట్ యొక్క వేవ్ లెంగ్త్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిందంటే మొత్తం మారిపోద్ది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడైతే వేవ్ లెంగ్త్ని బట్టి మారుతుందో, డిఫరెంట్ కలర్స్కి రిఫ్రాక్టివ్ ఇండెసెస్ డిఫరెంట్గా ఉంటాయి. వైలెట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకలా ఉంటే రెడ్కి ఇంకోలా ఉంటుంది. సో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్గా ఉంటుందో ఏమవుతుంది అప్పుడు, ఇమేజ్ అనేది బ్లర్డ్గా ఫామ్ అవుతుంది. మనకేమవుతుందంటే ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అనేది అన్ని కలర్స్కి ఒకలా ఉండదు. ఫోకల్ లెంగ్త్ దేని మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీదే కదా. ఆ ఫోకల్ లెంగ్త్ అనేది అన్ని కలర్స్కి ఒకలా ఉండవు. అంటే అన్ని కలర్స్ ఒక చోట ఫోకస్ అవ్వకుండా మనకి ఇమేజ్ అనేది బ్లర్డ్గా ఫామ్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అఫ్కోర్స్ ఇలాంటి అబరేషన్ ఏ అబరేషన్ అంటారని చెప్పాను, ఇది కలర్ వలన వచ్చే అబరేషన్. మనం తీసుకున్న లైట్లో మల్టిపుల్ కలర్స్ ఉండడం వలన వచ్చిన అబరేషన్ కాబట్టి దీన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటారు. క్రోమా అంటే కలర్ అని చెప్పాను కదా, క్రోమాటిక్ అబరేషన్. అంటే క్రోమాటిక్ అబరేషన్ రావడానికి ఎవరు కారణం అంటే, వైట్ లైట్ కారణం. అంటే లైట్ వలన వచ్చే అబరేషన్ ఇది క్రోమాటిక్ అబరేషన్. అది కూడా ఏ లైట్ వలన, వైట్ లైట్ వలన వచ్చే అబరేషన్, ఓకేనా. ఇవాళ మనం డిస్కస్ చేసే అబరేషన్ ఒక్కోసారి అబరేషన్ లైట్ వలన కాదు, లెన్సెస్ వలన కూడా వస్తాయి. అంటే మనం వాడే కటకాల వల్ల కూడా ఒక్కోసారి దోషాలు వస్తాయి. మరి లెన్సెస్ వలన వచ్చే దోషాలు ఏంటంటే, అంటే అర్థం ఏంటి ఇక్కడ, మనం కనుక మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం అనుకోండి,
లెక్క ప్రకారం అబరేషన్ రాకూడదు, ఎందుకని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఒకే కలర్ ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా మనం మోనోక్రోమాటిక్ లైట్ తీసినప్పుడు కూడా ఒక్కోసారి అబరేషన్స్ వస్తున్నాయి. అది దేనివల్ల? లైట్ వలన కాదు, లెన్స్ వలన వస్తాయి. సో లెన్స్ వలన అబరేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, అంటే బ్రాడ్గా అర్థమైంది కదా, లైట్ వలన వచ్చే అబరేషన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటారు, లెన్సెస్ వలన వచ్చే అబరేషన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్, స్పెరికల్ అబరేషన్ దేని వల్ల వస్తుందంటే, ఇట్ ఈస్ డ్యూ టు లెన్స్. దీని గోళీయ విపదనం అంటారు తెలుగులో, గోళీయ విపదనం అంటారు. ఓకే, ఇది ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ స్పెరికల్ అబరేషన్ పేరులో ఉందా, పేరు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు క్రోమాటిక్ అబరేషన్ చూస్తే ఏమర్థమవుతుంది మనకి, క్రోమా అంటే కలర్, అంటే అది కలర్ వలన వచ్చే అబరేషన్. కలర్ ఎవరికి ఉంటుంది? లెన్స్కి కాదు కదా, లైట్కి. అంటే క్రోమాటిక్ అబరేషన్ లైట్ వలన వచ్చే అబరేషన్ అని తెలుస్తుంది. మరి ఈ పదం చూడండి, స్పెరికల్ అనే పదం ఉంది ఇక్కడ. స్పెరికల్ అనే పదం ఎందుకు వస్తుంది? మీరు జనరల్గా ఒక లెన్స్ డ్రా చేయమంటే ఇలాగే డ్రా చేస్తారు కదా, ఇలా డ్రా చేస్తారు. ఓకేనా, అంటే ఈ లెన్స్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది? మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, అంతే కదా, ఒక సర్కిల్. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇంకో సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే లెన్సెస్ అనేవి స్పెరికల్ సర్ఫేసెస్ని కలిగి ఉంటాయి. ది సర్ఫేస్ ఆఫ్ ఎ లెన్స్, ఈ సర్ఫేస్ ఎలా ఉంది? స్పెరికల్గా ఉంటుంది, అంటే గోళీయ ఆకారంలో కర్వ్డ్గా ఉంటుంది. ఓకేనా, సో లెన్స్కి ఉండే ఈ స్పెరికల్ సర్ఫేస్ వలన వచ్చే అబరేషన్ని స్పెరికల్ అబరేషన్ అంటారు. సార్ స్పెరికల్ సర్ఫేస్ ఉంటే తప్పే ఉంది, అలాగ స్పెరికల్ సర్ఫేసే ఉంటాయి కదా, లెన్సెస్ అన్నీ అలాగే ఉంటాయి కదా, మరి ఆ స్పెరికల్ సర్ఫేస్ అలా గోళీయ తలం ఉండడం వల్ల ఎందుకు అబరేషన్ వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్, ఓకే, ఇది యాక్సెస్. ఓకేనా, ఇప్పుడు ఈ లెన్స్కి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి, రెండు కూడా ఎలా ఉన్నాయి, స్పెరికల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం, అంటే ఒకే కలర్ ఉన్న లైట్ తీసుకున్నాం, అయినప్పటికీ కూడా దోషం వస్తుంది. ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైటరే ఉంది, నేను డిఫరెంట్ కలర్స్లో గీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా లైటరే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. అలాగే రెడ్ కలర్లో ఒక లైటరే ఉంది, ఎవరన్నా నాకు తేడా చెప్పండి. ఇప్పుడు ఈ లెన్స్ మీద లైట్ పడుతుంది కదా, గ్రీన్ కలర్ లైటరేకి రెడ్ కలర్ లైటరేకి తేడా ఏంటి? అంటే ఇది కలర్ అంటే దయచేసి మీరు మనం తీసుకున్న లైట్ వైట్ లైట్ అని అందులో గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉన్నాయని అనుకోకండి. జస్ట్ మీకు రెండు డిఫరెంట్ రేస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దానికి ఒక కలర్ దీనికి ఒక కలర్ వాడాను. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ది కలర్ ఆఫ్ లైట్, ఎక్స్ప్లెనేషన్ కోసం రెండు వేరే వేరే కలర్స్కి వేసాను అనుకో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ లైట్ రే అనేది యాక్సెస్కి దగ్గరగా ఉంది, చూసారా, యాక్సెస్కి దగ్గరగా ఉంది, అంటే హైట్ తక్కువ. ఇలాంటి లైట్ రేస్ని, అంటే ఏ లైట్ రేస్ అయితే యాక్సెస్కి దగ్గరగా లెన్స్ మీద పడతాయో వాటిని ఏమంటారంటే పెరాక్సియల్ రేస్ అంటారు. అంటే యాక్సెస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ రేస్ని ఏమనాలి, యాక్సెస్కి దగ్గరగా ఉంటే పెరాక్సియల్ రేస్ అనాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లైట్ రే చూడండి, ఇది యాక్సెస్కి దూరంగా, యాక్సెస్కి దూరంగా ఉంది, అంటే హైట్ హెచ్ అనేది ఎక్కువ. ఇలా యాక్సెస్కి దూరంగా లెన్స్ యొక్క ఎడ్జ్లో, అంటే మార్జిన్లో, అంటే ఇది మార్జిన్ే కదా చివరిలో, లెన్స్ యొక్క మార్జిన్లో పడే లైట్ రేస్ని ఏమంటారంటే మార్జినల్ రేస్ అంటారు. మార్జినల్ రేస్, మార్జినల్ రేస్. ఇప్పుడు మీ లైట్ రేస్లో రెండు మాటలు తెలుసుకోవాలి. ఒక లెన్స్ మీద లైట్ రేస్ పడుతున్నప్పుడు అవి రెండు రకాలు, పెరాక్సియల్ రేస్, మార్జినల్ రేస్. ఓకేనా, వీటిని ఉపాక్షీయ కిరణాలు అంటారు. ఉపాక్షీయ అంటే అక్షానికి దగ్గరంగా పడే కిరణాలు. ఉపాంతరీయ కిరణాలు అంటే అర్థం ఏంటి? ఉపాంతరీయ అంటే యాక్సెస్కి దూరంగా లెన్స్కి ఎడ్జ్లో చివరిలో పడే లైట్ రేస్ ఏమంటారంటే ఉపాంతరీయ కిరణాలు అంటారు, మార్జినల్ రేస్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, పెరాక్సియల్ రేస్ అనేవి యాక్సెస్కి దగ్గరగా ఇక్కడ పడినాయి. ఓకేనా,
సో మీకు ఆబ్వియస్లీ లెన్స్ మీద పడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, లైట్ రేస్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది, బెండ్ అయ్యి అదర్ సైడ్ ఫోకస్ అవుతుంది. మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే రెడ్ కలర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఏమవుతుందంటే పెరాక్సియల్ రేస్ అనేవి తక్కువ హైట్లో యాక్సిస్కి దగ్గరగా లెన్స్ మీద పడతాయి కాబట్టి అవి ఎంత యాంగిల్ బెండ్ అవుతాయి దాన్ని డెల్టా అంటారు, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ పెరాక్సియల్ రేస్కి తక్కువ ఉంటుంది, అవి ఎక్కువగా బెండ్ అవ్వవు. ఒక ఫార్ములా ఉంది, ఎంత యాంగిల్ డీవియేట్ అవుతాయి అనే దానికి ఫార్ములా డెల్టా ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్ఎం. సో దీని నుంచి మీకు ఏం తెలిసిపోతుంది, డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్ అని తెలుస్తుంది కదా. అంటే హైట్ ఎక్కువగా ఉంటే ఒక లైట్ రేకి అది ఎక్కువగా డీవియేట్ అవుతుంది, అంటే ఎక్కువ యాంగిల్ బెండ్ అవుతుంది. అదే హైట్ తక్కువ ఉంటే తక్కువ యాంగిల్ బెండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు పెరాక్సియల్ రేస్కి హెచ్ వాల్యూ తక్కువ, అవి తక్కువ హైట్లో పడతాయి లెన్స్ మీద, కాబట్టి హెచ్ తక్కువ. హెచ్ తక్కువ అయితే డెల్టా తక్కువ, అంటే అందుకే అవి చూడండి ఎక్కువ యాంగిల్ బెండ్ అవ్వాల. తక్కువ యాంగిల్ బెండ్ అవ్వడం వలన ఇవి దూరంగా ఫోకస్ అయినాయి. ఐపి అంటే ఏంటి, పెరాక్సియల్ రేస్ అన్ని కలిసే పాయింట్ని ఐపి అంటారు. మార్జినల్ రేస్ ఏమో లెన్స్ మీద ఎక్కువ హైట్లో పడతాయి, హైట్ హెచ్ ఎక్కువ. ఓకే, హెచ్ ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా ఏం చెప్తుంది, డెల్టా ఎక్కువ, అంటే ఇవి ఎక్కువగా బెండ్ అవుతాయి. ఎక్కువగా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎక్కువగా బెండ్ అయితే ఏమవుతుంది, దగ్గరగా ఫోకస్ అవుతాయి, అంటే లెన్స్కి దగ్గరగా ఫోకస్ అయ్యి ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, పెరాక్సియల్ రేస్ అన్నీ కూడా ఒక చోట కలుస్తున్నాయి, మార్జినల్ రేస్ అన్నీ కూడా ఒక చోట కలుస్తున్నాయి, అంటే రెండు విడిపోయినట్టే కదా. మనకి ఎలాగైతే క్రోమాటిక్ అబ్రేషన్లో వైలెట్ కలర్ అంతా ఒక చోట, రెడ్ ఒక చోట ఎలా అయితే ఫామ్ అయినాయో ఇక్కడ అలా అదే పరిస్థితి వచ్చింది. అదే కారణం వేరే, అక్కడ కారణం ఎవరు కలరు, ఇక్కడ కారణం ఎవరంటే హైట్. ఓకేనా, పెరాక్సియల్ రేస్ అన్నీ ఒక చోట ఫోకస్ అవుతాయి, మార్జినల్ రేస్ అన్నీ ఇంకో చోట ఫోకస్ అవుతాయి. సో ఫోకల్ లెంగ్త్ ఎలా లేదు, ఇప్పుడు కాన్స్టెంట్గా లేదు ఫోకల్ లెంగ్త్, మార్జినల్ రేస్ ఒకలాగా పెరాక్సియల్ రేస్కి ఇంకోలాగా ఉంది. మీరు చూస్తే తెలిసిపోతుంది కదా ఏ లైట్ రేస్కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంది, పెరాక్సియల్ రేస్కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంది, మార్జినల్ రేస్కి ఫోకల్ లెంగ్త్ తక్కువ ఉంది. సో ఈ ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, క్లియర్గా ఉండదు. అంటే ఈసారి ఇమేజ్లో కలర్స్ ఏం రావు, ఎందుకంటే మనం తీసుకున్నదే మోనోక్రోమాటిక్ లైట్ కాబట్టి. ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బ్లర్డ్గా ఫామ్ అవుతుంది. ఎందుకు బ్లర్డ్గా ఫామ్ అవుతుంది, సింపుల్, అన్ని రేస్ ఒకే చోట మీట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీస్తాను చూడండి, ఇది ఒక లెన్స్, ఇప్పుడు ఇలా ఊహించుకుంటే ఒక లెన్స్ మీద ఏ లైట్ రే పడినా సరే, పెరాక్సియల్ అయినా మార్జినల్ అయినా అన్నీ కూడా రిఫ్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకే చోట ఫోకస్ అయితే అన్నీ ఒకే చోట కలిస్తే ఇమేజ్ ఎలా ఏర్పడుద్ది, క్లియర్గా ఏర్పడుద్ది అబరేషన్ లేకుండా. కానీ ఇక్కడ ఏమవుతుంది, లెన్స్కున్న ఈ స్పెరికల్ సర్ఫేస్ వలన, లెన్స్కున్న ఈ స్పెరికల్ సర్ఫేస్ వలన పెరాక్సియల్ రేస్ అన్నీ ఒక చోట, మార్జినల్ రేస్ అన్నీ ఇంకో చోట ఫోకస్ అయ్యి మనకి ఇమేజ్ బ్లర్డ్గా ఫామ్ అవుతుంది. ఇలా ఇమేజ్ బ్లర్డ్గా ఫామ్ అవడాన్ని స్పెరికల్ అబరేషన్ అంటారు. ఓకేనా, మీకు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, ముందు ఇది అర్థమైందిలా చెప్పండి నాకు ఒకసారి, ఇందులో డౌట్ ఉంటే అడగండి. ఏమా స్పెరికల్ అబరేషన్ దేని వల్ల వస్తుంది, లైట్ వల్ల వస్తుందా లేకపోతే లెన్స్ వల్ల వస్తుందా? లైట్ వల్ల సార్. లైట్ వల్ల, లైట్ వల్ల కాదు స్పెరికల్ అబ్జెక్షన్ అనేది. లైట్ వల్ల వస్తుందంటే నేను చెప్పింది అదే కదమ్మా, లైట్ వల్ల వచ్చే అబ్రేషన్ ఏ అబ్రేషన్,
క్రోమాటిక్ అబ్రేషన్ సార్, లైట్ వల్ల లెన్స్ వల్ల లైట్ వల్ల వచ్చేది ఈ అబ్రేషన్. ఇక్కడ మనకి లైట్ ఏం తప్పు చేయలే, వైట్ లైట్ ఏం తీసుకోలేదు మనం, మనం మోనోక్రోమాటిక్ లైట్ ఏ తీసుకున్నాం, అయినా అబ్రేషన్ వస్తుంది. అంటే కారణం ఏమరు, ఈసారి లైట్ కాదు కారణం, లెన్స్ కారణం. ఓకే, లెన్స్. మరి లెన్స్ ఏం పాపం చేసింది సార్ అంటే, లెన్సెస్ అన్ని జనరల్ గా ఎలా ఉంటాయి, స్పెరికల్ సర్ఫేసెస్ కలిగి ఉంటాయి, స్పెరికల్ గా ఉంటాయి. మీరు లెన్స్ పట్టుకొని చూస్తే తెలిసిపోద్దు. ఫర్ ఎగ్జాంపుల్ భూతద్దం చూడండి, ఆ భూతద్దాని యొక్క సర్ఫేస్ ని ఒకసారి చేతితో టచ్ చేస్తే ఫ్లాట్ గా ఉండదు, అది స్పెరికల్ గా ఉంటుంది, దాంతో ఒక స్పియర్ ఫామ్ అయ్యేలా ఉంటుంది. సో లెన్సెస్ కున్న ఈ స్పెరికల్ సర్ఫేసెస్ కారణంగా అబ్రేషన్స్ వస్తాయి. ఆ అబ్రేషన్ ఏమనాలి, స్పెరికల్ అబ్రేషన్ అనాలి. మీకు అంత పేర్లోనే ఉందమ్మ. ఇప్పుడు క్రోమాటిక్ అబ్రేషన్ అంటే, క్రోమాటిక్ అంటే కలర్, కలర్ ఉంది దేనికి, లైట్ కి. అంటే క్రోమాటిక్ అబ్రేషన్ వచ్చేది కలర్ వలన. స్పెరికల్ అబ్రేషన్ అని ఉంది పదం ఇక్కడ. స్పెరికల్, స్పెరికల్ గా ఉండేది ఏంటి, లైట్ కాదు కదా, లెన్స్. సో స్పెరికల్ అబ్రేషన్ దేని వలన వస్తుంది, లెన్స్ వలన వస్తుంది. ఓకేనా, అది కూడా చెప్పాను కదా, ఆ స్పెరికల్ సర్ఫేసే ఇక్కడ కారణం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి సార్ స్పెరికల్ సర్ఫేస్ ఉండడం వలన ఈ అబ్రేషన్ వస్తుంది కదా, మరి లెన్సెస్ ని స్పెరికల్ గానే ఎందుకు తయారు చేస్తున్నారు, ఎవరిని చెప్పండి ఆన్సర్. మరి ఆ స్పెరికల్ సర్ఫేస్ ఎందుకు, దాని వల్ల ప్రాబ్లం అయినప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంది, ది స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ది రెసిపీ ఫర్ దిస్ అబ్రేషన్. మరి ఎందుకు స్పెరికల్ సర్ఫేస్ కలిగి ఉండేలాగానే లెన్సెస్ ఎందుకు తయారు చేస్తున్నారు, ఏమో మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారా, మీరేం మాట్లాడరా, తెలిసి చెప్పండి. లెన్స్ స్పెరికల్ గా ఉండటం వల్ల లైట్ బండ్ అవ్వి. నేను అనేది అదేమ్మా, లెన్సెస్ అనేవి స్పెరికల్ గా ఉండడం వల్ల ఇప్పుడు మనం చెప్తుంది జరుగుతుంది. ఏంటి, పెరాక్సియల్ రేస్ అన్ని ఒక చోట, మార్జినల్ రేస్ అన్ని ఇంకో చోట ఫోకస్ అయ్యి ఇమేజ్ ఎలా ఉంది, బ్లర్డ్ గా ఉంది. బ్లర్ గా ఉంది సార్. నేను అడిగేది ఇలాంటి ప్రాబ్లం అనేది స్పెరికల్ సర్ఫేస్ వల్ల వస్తుంది కదా, మరి స్పెరికల్ సర్ఫేసెస్ కలిగి ఉండే విధంగా లెన్సెస్ ని ఎందుకు తయారు చేస్తున్నారు అంటున్నా, ప్రాబ్లమ్ ని కొని తెచ్చుకుంటున్నట్టే కదా. మీరు ఇప్పుడు దాకా భూతద్దాలు అవి చూసుంటారు కదా, కొన్ని లెన్సెస్ మీరు చూసే ఉంటారు, లెన్సెస్ ఎలా ఉంటాయి, స్పెరికల్ గానే ఉంటాయి. కాలేజ్ ఒకసారి కళ్ళద్దాల షాప్ ఎక్కడికైనా వెళ్ళి చూడండి, లెన్సెస్ స్పెరికల్ గానే ఉంటాయి, ఫ్లాట్ గా ఉండవు ఎక్కడ. చెప్పండి ఎవరైనా సార్. ఫ్లాట్ గా ఉంటే లైట్ రే అనేది స్ట్రైట్ గా వెళ్ళిపోయేది కదా సార్, బెండ్ అవ్వకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. స్పెరికల్ గా ఉంటే కొంచెం బెండ్ అవ్వుద్ది కదా సార్, దాని వల్ల. ఇప్పుడు మనం ఎక్కడ చెప్పింది కరెక్ట్ ఏంటి, ఇప్పుడు లెన్స్ అనేది స్పెరికల్ గా ఉండడం వల్లనే కదా, ఆ కరూడ్ సర్ఫేస్ ఉండడం వల్లే లైట్ అనేది బెండ్ అయ్యి బెండ్ అయ్యి ఫోకస్ అవుతుంది ఒక చోట. అంటే దాని బలము బలహీనత రెండు అదే. పాయింట్ అర్థమవుతుందా మీకు, లైట్ ని బెండ్ చేయగలిగే ఆ టాలెంట్ ఉంది చూసారా, అది దేని వల్ల వస్తుంది, దాని యొక్క కరూడ్ సర్ఫేస్ వల్లే వస్తుంది. మరి అది కూడా అది ఇక్కడ బలహీనత అయిపోయింది ఒక విధంగా. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను సార్, ఇంకా జాగ్రత్తగా అండి. ఓకే, నేను కొంచెం లెన్స్ కొంచెం పెద్దగా వేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఒక లెన్స్. ఓకేనా, ఇది యాక్సెస్. ఇప్పుడు ఈ లెన్స్ మీద లైట్ రేస్ పడుతున్నాయి, ఈ లైట్ రేస్ ఏమనాలి, ఈ లైట్ రేస్ ఏమనాలి, ఇది యాక్సెస్ కదా, యాక్సెస్ కి దగ్గరగా పడే లైట్ రేస్ ని ఏమనాలి, పెరాక్సియల్ రేస్ అనాలి. చెప్పాను కదా పెరాక్సియల్, వీటిని ఏమనాలి, మరి యాక్సెస్ కి దూరంగా అక్కడక్కడ ఊరవతల ఇల్లు కొనుక్కున్నట్టు లేదా ఊరవతల స్థలాలు కొనుక్కున్నట్టు యాక్సెస్ కి దూరంగా ఉండాలి. వెరీ గుడ్, దీని ఏమంటే మార్జినల్ రే అంటారు. మీకు లెన్స్ అనేది పెద్దగా ఉన్నప్పుడు, అంటే దీన్ని అపర్చర్ అంటారు అమ్మ, అపర్చర్ అంటే లెన్స్ యొక్క సైజు. ఓకేనా, ఈ లెన్స్ అపర్చర్ పెద్దగా ఉన్నప్పుడు
మీకు ఈ తేడా ఎక్కువ అనిపిస్తుంది. అదే లెన్సెస్ చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి, మీకు అన్ని రేసు ఇంచుమించు యాక్సెస్కి దగ్గరగానే పడతాయి. ఓకేనా? సరే, మనకేమవుతుంది, కొంచెం డైమెన్షన్స్ పెద్దగా ఉన్న లెన్సెస్లో ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. కొన్ని లైట్ రేస్ ఏమో యాక్సెస్కి దగ్గరగా వచ్చి పడతాయి, వాటికి హెచ్ తక్కువ ఉంటుంది. కొన్ని లైట్ రేస్ ఏమో దూరంగా వచ్చి పడతాయి, వాటికి హెచ్ ఎక్కువ ఉంటుంది. హెచ్ను బట్టి ఏం మారిపోతుంది, ఈ డెల్టా వాల్యూ మారిపోతుంది. చెప్పింది అదే కదా, డెల్టా వాల్యూ మారిపోతుంది. అందువల్ల మీకు ఏ లైట్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయి చెప్పండి. పరాక్సియల్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయా, మార్జినల్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయా? బెండ్ అవడం అంటే డెల్టా కదా. డెల్టా దేని మీద ఆధారపడుతుంది? హెచ్ మీద. హెచ్ దేనికి ఎక్కువ ఉంటుంది, పెరాక్సియల్ గా మార్జినల్ గా? మార్జినల్ సార్. మార్జినల్ రేస్ కాబట్టి మార్జినల్ రేస్ కి డెల్టా ఎక్కువ, అంటే అవే ఎక్కువ బెండ్ అవుతాయి. ఎక్కువ బెండ్ అవడం వల్ల నష్టం ఏంటి, ఇక్కడ ఫోకస్ అయిపోతాయి, దగ్గరగా ఫోకస్ అయిపోతాయి. అదే పెరాక్సియల్ రేస్ కి హెచ్ తక్కువ కదా, హెచ్ తక్కువ అంటే డెల్టా తక్కువ, డెల్టా తక్కువ అంటే బెండింగ్ ఎక్కువ ఉండదు, అందుకని దూరంగా ఫోకస్ అవుతుంది. ఓకేనా? అంటే మీకు విచిత్రంగా ఏమవుతుంది అంటే, మార్జినల్ రేస్ ఫోకల్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, పెరాక్సియల్ రేస్ ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది మంచి పాయింట్, మన వెంకట అన్నట్టుగా అసలు లెన్స్ అనేది స్పెరికల్ గా లేకపోతే అది బెండింగ్ అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి స్పెరికల్ గానే తయారు చేయాలి. కానీ ఇక్కడ మనకు అది ప్రాబ్లం అయిపోతుంది. ఏమవుతుంది, ఆ స్పెరికల్ సర్ఫేస్ ఉండడం వల్ల పెరాక్సియల్ రేస్ అన్ని ఒక చోట, మార్జినల్ రేస్ అన్ని ఇంకో చోట ఫోకస్ అయ్యి నీకు మసక మసకగా ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఇక్కడ కావాల్సింది ఏంటంటేనమ్మా, లెన్స్ అనేది లైట్ని బెండ్ చేయాలంటే నువ్వు దాన్ని స్పెరికల్గా చేయాల్సిన అవసరం లేదు. స్పెరికల్గానే ఉండాలని రూల్ ఎక్కడా లేదు, కర్వుడ్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ది సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్ షుడ్ బి కర్వ్డ్, అంతే. అంతే తప్ప స్పెరికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, లేటెస్ట్గా ఇలాంటి స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్న లెన్సెస్ని వాడరు సైంటిఫిక్ పర్పస్కి. ఏ లెన్సెస్ని వాడతారు, అస్పెరికల్ లెన్సెస్ అని ఉంటాయి. అస్పెరికల్, ఇది అడ్వాన్స్ టాపిక్, మీకు ఎక్కడ సిలబస్లో ఉండదు, చూడండి. స్పెరికల్ సర్ఫేసెస్ వల్ల స్పెరికల్ అబరేషన్ వస్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేసెస్ సైంటిస్ట్ యూజ్ అస్పెరికల్ లెన్సెస్. ఇక్కడ ఏ వచ్చింది కదా, అస్పెరికల్ అంటే అవి స్పెరికల్గా ఉండవు, కర్వుడ్గానే ఉంటాయి కానీ అస్పెరికల్గా ఉంటాయి, గోళీయంగా ఉండవు. ఎప్పుడైతే అవి అస్పెరికల్గా ఉంటాయో వాటికి ఏముండదు, స్పెరికల్ అబరేషన్ ఉండదు. ఓకేనా? మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నా ఒకసారి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, అవి చూడండి. నేను టైప్ చేస్తుంది కనిపిస్తుందా? ఎస్ సార్. కనిపిస్తున్నాయి కదా, ఒకసారి ఇమేజ్ చూడండి. ఇది ఏంటో చెప్పండి చూసి. కింద మనమే ఉంది, ఎర్త్ యొక్క సర్ఫేస్ కింద ఉంది. ఇదేంటిది, సాటిలైట్ కాదు, టెలిస్కోప్. ఇది దీని పేరు ఏంటంటే హబుల్ టెలిస్కోప్. మీరు ఈ వాటి విని ఉంటాయి, చాలా పాపులర్ అండి హబుల్ టెలిస్కోప్. ఇంకో ఇమేజ్ చూపిస్తాను. ఓకే, చూసారా, టెలిస్కోప్ ఎందుకు ఉపయోగపడుతుంది, దూరంగా ఉన్న వస్తువుల్ని మనకు చూపించడానికి వాడేదాన్నే కదా టెలిస్కోప్ వాడేది. మైక్రోస్కోప్ అంటే చిన్న చిన్న వాటిని చూపించేది. ఓకేనా? సో ఈ హబుల్ టెలిస్కోప్ మీరు ఇప్పుడు ఎక్కడుందని చూస్తున్నారు, గాల్లోనే ఉంది కదా. ఎర్త్ నుంచి ఒక 300 కిలోమీటర్ల పైన ఒక ఆర్బిట్లో అది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇది ఎక్కడ లాంచ్ చేశారు ఈ సాటిలైట్ని, సారీ ఈ టెలిస్కోప్ని సైంటిస్టులు ఎక్కడ లాంచ్ చేశారు, ఎర్త్ సర్ఫేస్కి దూరంగా బయట పెట్టారు. ఎందుకో రీజన్ చెప్పండి ఎవరైనా. ఎర్త్ మీద పెట్టకుండా ఎక్కడో గాల్లో సాటిలైట్ లాగా దాన్ని ఎందుకు పెట్టారు,
స్పేస్ లో పెట్టారు దీన్ని, అందుకే దీని పేరు ఏంటి, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటారు. అసలు మీరు ఈ పాటికి విని ఉండాలి, ఇది చాలా గొప్ప ఇన్స్ట్రుమెంట్ అండి. మనకి స్పేస్ లో మనకి డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయని, ఓకేనా, డిఫరెంట్ గెలాక్సీస్ ఉన్నాయని, బ్లాక్ హోల్స్ ఉన్నాయని, ఇంకెక్కడో వేరే ప్లానెట్ మీద జీవం ఉండే అవకాశం ఉందని ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? ఈ టెలిస్కోపే చెప్తుంది. అంటే మీకు శివుడికి మూడో కన్ను ఉందో లేదో తెలియదు, కానీ ఆస్ట్రానమర్స్ కి మూడో కన్ను అంటే హబుల్ టెలిస్కోప్. ఓకేనా, యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ హబుల్ టెలిస్కోప్ దాని ఫంక్షనింగ్ అయిపోయింది. దీన్ని 1990లో లాంచ్ చేశారు. ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది లెక్క పెడితే మీరు 21 ఇయర్స్ అయింది, సారీ 30 ఇయర్స్ అయిపోయింది అది పెట్టి. 30 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా దాని లైఫ్ స్పాన్ అయిపోయింది. దీని ప్లేస్ లో ఇంకో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఒకటి లాంచ్ చేస్తున్నారు అండి. సో ఇది కొన్నాళ్ళ తర్వాత ఇంక పనిచేయడం ఆగిపోతుంది. ఓకేనా, ఆల్మోస్ట్ సైంటిస్టులు ఎంత ఇమోషనల్ గా ఉంటారంటే హబుల్ టెలిస్కోప్ పనిచేయడం ఆగిపోయి అది మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చి పడిపోతే ఏదో వాళ్ళ పిల్లలు చచ్చిపోయినట్టు ఫీల్ అవుతారు. అది అంత అటాచ్మెంట్ ఉంటుంది ఈ హబుల్ టెలిస్కోప్ సైంటిస్టులకి, ఎస్పెషల్లీ ఆస్ట్రానమర్స్ కి. మనకి స్పేస్ లో మనకున్న మూడో కన్ను అన్నమాట ఇది. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్, ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనే దాన్ని స్పేస్ లో ఎందుకు లాంచ్ చేశారు ఎర్త్ మీద పెట్టకుండా? సార్ అంటే ఎర్త్ మీద పెడితే ఎర్త్ మీద నుంచి స్పేస్ లో ఏమన్నా చూడొచ్చు సార్, అదే స్పేస్ లో పెడితే మొత్తం అంతా చూడొచ్చు కదా సార్. అంటే ఇంకొంచెం గెలాక్సీలో అంటే మనం ఇక్కడ నుంచి మాక్సిమం స్పేస్ వరకే చూడగలం కదా సార్ టెలిస్కోప్ తోటి. అదే స్పేస్ లో టెలిస్కోప్ పెడితే అక్కడ నుంచి ఇంకా చూడొచ్చు కదా సార్. అంటే ఎత్తులో పెడితే ఇంకా ఎక్కువ వస్తువులు కనబడతాయని అంతే సార్. ఇక్కడ అదో కొంతవరకు కరెక్టే, కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ ఉంది, అసలు ఇంత ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ చూడండి ఇది. ఇది ఇంకా నేను జూమ్ చేస్తే కొంచెం క్లారిటీ పోతుంది. ఇలాంటి మీరు చాలా మంది ఇప్పుడు నా అంత ఎందుకంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్స్ ఎవరికింద ఇలాంటి ఇమేజే ఉంటుంది. ఆస్ట్రానమీలో ఇలాంటి స్పేస్ సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, గెలాక్సీస్ అని. మన గెలాక్సీ ఫోటో ఎంతమందికి స్క్రీన్స్ ఎవరిగా ఉంటుందో తెలుసా మీకు? ఇలాంటి ఇమేజెస్ అని మనకి ఎవరు పంపారనుకుంటున్నారు? ఆ హబుల్ టెలిస్కోప్ పంపిన ఫోటోలు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు పెళ్లిలో ఫోటోగ్రాఫరు నానా రకాలుగా పొజిషన్స్ లో పెట్టి ఎలా ఫొటోస్ తీస్తాడో మనల్ని, ఈ హబుల్ టెలిస్కోప్ ఏం చేస్తుంది, ఆ పైన ఉండి మన నెత్తి మీద ఉండి మొత్తం విశ్వాన్ని అంతటినీ ఫొటోస్ తీసి మనకు పంపుతుంది. ఓకేనా, ఎంత ఎక్స్ట్రాడినరీ. ఇది ఒక నెబ్బులా, ఇది నెబ్బులా అంటే ఏదో చిన్న చెట్టులా కనిపిస్తుంది, చెట్టు కాదు ఇది, ఇది నెబ్బులా. నెబ్బులా అంటే కొన్ని కోట్లాది కోట్ల నక్షత్రాలు ఇందులోంచి తయారవుతాయి. ఓకేనా, అంత గొప్ప ఇమేజ్ ఇది. సో ఇలాంటి మనకి వండర్ఫుల్గా స్పేస్లో ఉన్న ఇమేజెస్ అన్నీ పంపే ఈ టెలిస్కోప్ని ఎందుకు లాంచ్ చేశారంటే, స్పేస్లో ఎందుకు లాంచ్ చేశారంటే సింపుల్, మనం ఎర్త్ మీద పెట్టినప్పుడు చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకేనా, ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే మన వ్యూని బ్లాక్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు హారిజంటల్గా డిస్టెన్స్ ఎక్కువ చూడగలరా, వర్టికల్గా ఎక్కువ చూడగలరా? హారిజంటల్గా అంటే స్ట్రైట్గా ఎక్కువ దూరం చూడగలరా, నిలువుగా పైకి ఎక్కువ దూరం చూడగలరా? పైకే చూడగలం కదా, పైకి చూస్తే ఆల్మోస్ట్ ఒకసారి ఎగురుతున్న హెలికాప్టర్ కూడా ఆ విమానాలు కూడా కనిపిస్తాయి లైట్గా. కానీ హారిజంటల్గా చూసినప్పుడు ఎక్కువ దూరం చూడలేం మనం, బ్లర్ వచ్చేస్తుంది. ఎందుకని, మన చుట్టూ అట్మాస్ఫియర్ ఉంది కదా, ఈ అట్మాస్ఫియర్ వల్ల లైట్ ఏమవుతుంది, స్కాటర్ అయిపోయి మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, సింపుల్గా అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉందో ఎర్త్ చుట్టూ తెలుసుగా మీకు. అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉంటుంది, ఒక 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది భూమి చుట్టూ వాతావరణం, అంతవరకు ఉంటుంది. సో సైంటిస్టుల ఐడియా ఏంటి, ఈ అట్మాస్ఫియర్లో పెట్టకుండా ఈ టెలిస్కోప్ని అట్మాస్ఫియర్ బయట, అక్కడ ఏం ఉండదు కదా, వాక్యూమ్ శూన్యం, అలాంటి చోట ఈ టెలిస్కోప్ని పెడితే మనకి ఎలా ఉంటుంది, అది ఎక్కువ దూరం చూడగలుగుతుంది కదా, దానికి నాయిస్ ఉండదు, ఈ చుట్టూ స్కాటరింగ్ అనేది ఉండదు. సో అందుకని దీన్ని భూమికి ఎంత ఎత్తులో పెట్టారని చెప్పాను, 300 కిలోమీటర్ల ఎత్తులో ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తారు కదా, అంత ఎత్తులో, ఇంచుమించు అంతే ఎత్తులో ఈ హబుల్ టెలిస్కోప్ని లాంచ్ చేశారు. ఓకేనా, 1990లో లాంచ్ చేశారు. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, మన శాటిలైట్స్ లాంచ్ చేసిన తర్వాత ఏమవుతాయి, ఎర్త్ చుట్టూ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అలా తిరుగుతుంటాయి కదా, చాలా స్పీడ్గా తిరిగేస్తాయి. అలాగే ఈ హబుల్ టెలిస్కోప్ కూడా సేమ్ ఎర్త్ చుట్టూ అలా తిరిగేస్తూ ఉంటుంది. ఓకేనా, తిరుగుతూ ఏం చేస్తుంది, అలా స్పేస్లో దానికి కనిపిస్తున్న మంచి ఇమేజెస్ అన్నీ తీసి మనకు పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ఇది, ఆస్ట్రానమీలకు సంబంధించి హబుల్ టెలిస్కోప్ ఇది బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలంటే.
ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నారు సార్? నాకు ఇప్పుడు స్పెరికల్ ఆపరేషన్ కి దీనికి సంబంధం ఏంటంటే 1990లో ఇది లాంచ్ చేసినప్పుడు దీనిలో కూడా లెన్సెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ రావాలి అంటే లెన్సెస్ ఉండాలి కదా. ఏమైందంటే లాంచ్ చేసిన తర్వాత అది ఇమేజెస్ పంపింది, కానీ ఇమేజెస్ ఎలా ఉన్నాయి, బ్లర్డ్గా వచ్చినాయంట. మీకు అది కూడా చూపిస్తాను సార్, హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్. ఓకే ఇటు చూడండి. ఓకే ఇక్కడ ఒక ఇమేజ్ చూపించాను చూసారు నేను, ఇదొక ఇది ఏ ఇమేజ్ చెప్పండి. ఇది కాఫీలో పైన మిల్క్ ఉన్నట్టు ఉంది, అది కాదు, ఇది సరిగ్గా చూడండి. ఈ ఇమేజ్ ఏంటిది? గెలాక్సీ. వెరీ గుడ్, ఒక గెలాక్సీ రొటేట్ అవుతున్న ఒక గెలాక్సీ యొక్క ఇమేజ్. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ క్లియర్ గా ఉందా? నో సార్, బ్లర్ గా ఉంది. అంటే దీనికి స్పెరికల్ అబరేషన్ ఉంది. ఈ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏంటి? ఆ స్పెరికల్ అబరేషన్ ని ఎలిమినేట్ చేస్తే వచ్చిన ఇమేజ్ ఇది. ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ 1990లో లాంచ్ చేసినప్పుడు దానికి ఏముండదు, దాని లోపల ఉన్న లెన్స్ ఉంటుంది కదా ఒకటి, ప్రైమరీ లెన్స్, దానికి స్పెరికల్ అబరేషన్ ఉందంట. ఎందుకు వచ్చిందో తెలుసా స్పెరికల్ అబరేషన్? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ లెన్స్ యొక్క కర్వేచరు ఎంత తేడా ఉందంట, మనిషి వెంట్రుక ఉంది కదా, మనిషి వెంట్రుక అంటేనే చాలా చాలా మందం తక్కువ కదమ్మా, మనిషి వెంట్రుకలో 50వ వంతు ఎంతో అంత తేడా ఉంది దాని సైజు. మనిషి వెంట్రుకలో 50వ వంతు సైజు తేడా ఉంది వాళ్ళు పెట్టిన లెన్స్లో. ఆ లెన్స్ అంత తేడా, అంత చిన్న తేడా ఉండడం వల్ల మీరు అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఎలా వచ్చింది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లాంచ్ చేశారు హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇమేజెస్ ఎలా వచ్చినాయి? బ్లర్డ్గా వచ్చినాయి. ఎంత చిన్న తేడా చూడండి, అయితే మనిషి వెంట్రుకలో 50వ వంతు ఎంతో అంత తేడా వచ్చింది దాని యొక్క సైజులో. అంత యాక్యురేట్గా పెట్టారు కానీ ఆ మాత్రం తేడా వచ్చింది. అందువల్ల ఏమైపోయింది, ఇప్పుడు మొత్తం ఇమేజెస్ అది పంపుతున్న ఇమేజెస్ అన్నీ కూడా బ్లర్డ్గా వచ్చినాయి, అంటే స్పెరికల్ ఆపరేషన్ వల్ల వచ్చింది అని. అందుకని ఏం చేశారు, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మిషన్ టేకప్ చేసి స్పెరికల్ ఆపరేషన్ని మినిమైజ్ చేయడానికి కొన్ని కొత్తగా వేరే లెన్సెస్ పెట్టారు. ఆ పెట్టిన తర్వాత వచ్చిన ఇమేజ్ ఇది చూసారా. సో ఆఖరికి స్పెరికల్ ఆపరేషన్ ఎవరిని కూడా వదిలిపెట్టలేదంటే మన హబుల్ టెలిస్కోప్ను కూడా వదిలిపెట్టలే, ఓకేనా? సో పాయింట్ అర్థమైందా మనకు చెప్పింది మీకు, అంటే స్పెరికల్ ఆపరేషన్ ఎందువల్ల వస్తుంది చెప్పండి, ఎవరి వల్ల వస్తుంది స్పెరికల్ ఆపరేషన్? లెన్స్ వల్ సార్. లెన్స్ ఏం పాపం చేసింది పాపం, ఎందువల్ల వస్తుంది లెన్స్? లెన్స్ యొక్క దేని వల్ల వస్తుంది చెప్పండి? చుట్టూ లెన్స్ ఉంటుంది సార్. లెన్స్ సర్ఫేస్ ఎలా ఉంటుందండి? కర్వుడ్గా ఉంటుంది సార్. కర్వుడ్గా ఉంటుంది, ఓకే. జనరల్గా కర్వుడ్గా కాకుండా కర్వుడ్గానే ఎలా ఉంటాయి, కర్వుడ్గానే మళ్ళీ కర్వుడ్గానే ఎలా ఉంటుంది స్పెసిఫిక్గా? స్పెరికల్గా అదే కాన్వెక్స్ కానికే ఓకే, దాన్ని మనం స్పెరికల్గా ఉంది అంటాం కదా, గోళీయంగా ఉంది, రౌండ్గా ఉంది అంటారు కదా మీరు భాషలో చెప్పాలంటే, రౌండ్ బాల్లా ఉంటుంది కదా. లెన్స్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే ఒక బాల్లా ఉంటుంది, ఓకేనా? బాల్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది, లెన్స్ అలాగే ఉంటుంది అనిపిస్తుంది. సో అలా స్పెరికల్గా సర్ఫేస్ ఉండడం వల్ల ఏమవుతుంది చెప్పాను కదా, పెనాక్సియల్ రేస్ అన్ని ఒక చోట, మ్యాజినల్ రేస్ అన్ని ఇంకో చోట ఫోకస్ అయ్యి మనకి ఇమేజ్ ఎలా వస్తుంది, బ్లర్డ్గా వస్తుంది. ఎలాంటి బ్లర్డ్ అంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, హబుల్ టెలిస్కోప్ నుంచి వచ్చిన ఈ గెలాక్సీ ఫోటో ఎలా అయితే బ్లర్డ్గా ఉందో అలా వస్తే ఇమేజెస్. సో ఏం చేయాలి మనం, ఆ సో కాల్డ్ ఆ స్పెరికల్ అబరేషన్ని కనుక మినిమైజ్ చేస్తే అప్పుడు ఇలాంటి ఇమేజెస్ వస్తాయి క్లారిటీ. ఎంత క్లారిటీ, అసలు హబుల్ టెలిస్కోప్ పంపే ఇమేజెస్కి కలర్ ఉండదండి, అది గమనించండి, అది బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్నే పంపుతుంది. కానీ కలర్ని ఏం చేస్తారంటే సిస్టంలో కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి ఆధారంగా కలర్ని ఆపాదిస్తారు, ఓకేనా? అదే మనం చూసుకున్న ఈ వండర్ఫుల్ ఇమేజెస్ అని. మీరు ఇప్పుడు ఇంకా ఇది నేను జూమ్ చేస్తున్నప్పుడు క్లారిటీ పోయింది, మీరు ఒక్కసారి గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్ అని కొట్టండి, మీకు డిఫరెంట్ గెలాక్సీలు తర్వాత స్టార్స్ ఇంకా ఏవో చాలా చాలా ఇమేజెస్ వస్తాయి, అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకో పాయింట్ ఒకటి చెప్తాను, అది చెప్పి క్లోజ్ చేస్తాను. మరి స్పెరికల్ సర్ఫేస్ వల్ల ఈ అబరేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు దేన్ని వాడుతున్నారని చెప్పాను చెప్పండి, దోష ఎవరు? స్పెరికల్ సర్ఫేసే కదా. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి, మామూలుగా రెగ్యులర్గా మనం వాడే స్పెరికల్ సర్ఫేస్ ఉన్న లెన్స్.
దాని వల్ల ఇమేజ్ ఏమైంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ అంతా ఒక చోట, బ్లూ ఒక చోట. అంటే ఏ అబరేషన్ ఇది? స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్. రెడ్ కలర్ రేస్ రేస్ ని ఏ రేస్ అనాలి చూడండి? మార్జినల్ రేస్, దూరంగా పండి కదా. బ్లూ కలర్ రేస్ ని ఏమనాలి? పెరాక్సియల్ రేస్ అనాలి. మీరు చూస్తే అర్థమైపోతుంది కదా, పెరాక్సియల్ రేస్ అన్ని ఒక చోట, మార్జినల్ రేస్ అన్ని ఇంకో చోట. రైట్ సైడ్ ఉన్నది ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే అంటున్నానో స్పెరికల్ గా కాకుండా కరౌడ్ గానే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఎలా ఉంది? ఫ్లాట్ గా ఉందా ఏమన్నా? నో సార్, ఫ్లాట్ గా లేదు, కర్వ్డ్ గానే ఉంది. కానీ ఎలా లేదు? స్పెరికల్ గా లేదు. వెరీ గుడ్, స్పెరికల్ గా లేదు అంటే అస్పెరిక్ గా ఉంది. అస్పెరిక్ గా ఉండడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఇందులో చూడండి ఇమేజ్ లో రెడ్ కలర్ రేస్, బ్లూ కలర్ రేస్ అన్ని ఒకే చోట మీట్ అయినాయా లేదా? అన్ని ఒకే చోట కలిసినాయి. అప్పుడు ఇమేజ్ ఎలా వస్తుంది? క్లియర్ గా వస్తుంది, బ్లర్డ్ గా ఉండదు. సో ఇప్పుడు మనం లేటెస్ట్ గా వాడుతున్న లెన్సెస్ ఏంటంటే స్పెరికల్ లెన్సెస్ కాదు, అస్పెరిక్ లెన్సెస్ వాడుతున్నాం. ఓకేనా? అంటే మీకు సిలబస్ లో ఉండదు కానీ మీకు అడ్వాన్స్డ్ గా చెప్తున్నాను. ఓకేనా? సో రేపు క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఈ స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా? ఎలాగైతే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్ వాడతాం, ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం, ఏవో కొన్ని ఉంటాయి. కాకపోతే ఇది అకాడమిక్కే నేను చెప్పేది రేపు, కానీ ప్రాక్టికల్ గా ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాం? ఏ లెవెల్లో ఉన్నాం మనం? స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్న లెన్సెస్ వాడతలేదు. ఏం వాడుతున్నారు? అస్పెరిక్ లెన్సెస్, వీళ్ళని అప్లనాటిక్ లెన్సెస్ అని కూడా అంటారు. వాటిని వాడటం వల్ల మీకు ఈ స్పెరికల్ అబరేషన్ రాదు. ఓకేనా? అది ఓకే, అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. సరేనమ్మా, మధ్యాహ్నం 2:30 కనెక్ట్ అవ్వండి. రోదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఒకటి, రాకెట్ మోషన్ బ్రీఫ్ గా నేను డెరివేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సరే.